భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం కమలాపురం గ్రామంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది ఓ పద్దెనిమిదేళ్ల యువకుడు తనను పరమశివుడు ఆవహించాడంటూ ఆ గ్రామస్తులకు చెప్పడం ఆ గ్రామ సమీపంలోనే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పుట్టలో స్వయంగా స్వయంభువుగా తానే వెలిసానంటూ శివుడు తనతో కలలో చెప్తున్నట్టు ఆ యువకుడు గ్రామస్తులతో చెప్పడంతో ఆ గ్రామస్తులంతా కూడా సదురు ప్రదేశంలో తవ్వకాలు మొదలుపెట్టారు ఇది చిలికి చిలికి గాలివానై చాలా పెద్ద వైరల్గా మారడంతో పూర్తి స్థాయిలో ఈ అంశంపై అందరూ దృష్టి సారిస్తున్నారు అది అటవీ శాఖకు సంబంధించినటువంటి ప్రదేశం కావడంతో అటవీ శాఖ అధికారులు అభ్యంతరాలు కూడా తెలుపుతున్నారు ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఉన్నాను నా వెనుకే ఉన్నాడు పరమశివుడు తనను ఆవహించాడని చెప్తున్నటువంటి పద్దెనిమిదేళ్ల వయసు ఉన్నటు యువకుడు భట్టు అశోక్ అశోక్ ప్రస్తుతం పూనకంతో ఊగిపోతున్నాడు సాధారణంగా మన మార్మూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఇటువంటి పూనకాలు ఆవహించడం అమ్మవారు లేదా అయ్యవారు రావడం శరీరంలో ఆవహించి అక్కడున్నటువంటి సమస్యల పట్ల కావచ్చు అంటు రోగాల పట్ల కావచ్చు కొన్ని అంటు వ్యాధులు ప్రబలుతున్న సమయంలో ఇటువంటి దేవరాలు కావచ్చు ఇటువంటి పూనకాలు రావడం మామూలుగా చెప్పడం ఆ గ్రామస్తులకు చెప్పడం వాళ్ళంతా కూడా కొన్ని కట్టుబాట్లు నియమించుకోవడం అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం కానీ కొన్ని అనూహ్య పరిణామాలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి ఇటీవల సూర్యాపేట జిల్లా ఎరవరంలో కూడా బాలలక్ష్మీ నరసింహస్వామి అక్కడ పుట్టలో వెలిసాడని అక్కడ కొండల మధ్య గుట్టల మధ్య వెలిశాడని కూడా ఇటీవల కొంతకాలం క్రితం చెప్పగా మనం అందరం చూసాం విన్నాం కానీ ప్రస్తుతం సరిగ్గా అటువంటి సంఘటనే భద్రాద్రి కొత్త జిల్లా మనుగూరు పట్టణ సమీపంలోని కమలాపురం గ్రామంలో చోటు చేసుకుంది సరిగ్గా మీరు చూసినటువంటి నాకు సమీపంలో మన వీడియో స్నాంద్రబాబు మీకు చూపించే ప్రయత్నం చేస్తాడు ఇక్కడ ఉన్నటువంటి ఈ పుట్టలోనే శివలింగం ఉందని తరతరాలుగా దాదాపు ఎనిమిది తరాల క్రితం నుంచి ఇక్కడ శివుడు లోపడే ఉన్నాడని ప్రస్తుతం ఈ ప్రాంతంలో తొక్కుళ్ళు ఎక్కువగా తట ఎక్కువగా గ్రామస్తులు సంచరించడం కాలంగా తాను ఇబ్బందులు పడుతున్నాడని తనను వెలకి తీయాలని చెప్పి శివుడు స్వయంగా తనను కోరుతున్నట్లు ప్రస్తుతం మనం చూసినటువంటి అశోక్ కూడా చెప్తున్నాడు అశోక్ సరిగ్గా రెండు నెలల క్రితంగా ఇటువంటి ప్రవర్తనతో అతను ఇబ్బంది పడుతున్నట్లయితే తెలుస్తుంది ప్రస్తుతం గ్రామస్తులకు తను స్వయంగా వచ్చి తనను శివుడు ఆవహించాడని సరిగ్గా ఇదే ప్రదేశంలో నందీశ్వరుతో కూడినటువంటి శివుడు ఇక్కడే ఉన్నాడని కూడా అశోక్ గ్రామస్తులతో చెప్పడం గ్రామస్తులు కూడా ఆయన మాటలను విశ్వసించి ఇక్కడ తవ్వకాలు కూడా చేపట్టడం జరిగింది ప్రస్తుతం దాదాపు రెండు రోజుల కాలంగా చేసినటువంటి తవ్వకాల్లో సుమారు ఆరు అడుగుల లోతులో ఆ తవ్వకాలు కూడా జరిపారు కానీ ఇప్పటి వరకు నందీశ్వరుడు కానీ అటు శివలింగానికి సంబంధించినటువంటి ఆచుకి కానీ లభ్యమైతే కాలేదు కానీ ఇంకా తవ్వకాలు జరపే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటి వరకు ఆరు అడుగుల లోతులో సుమారు ఐదు అడుగుల వెడల్పు తవ్వారు ఇంకా మరొక నాలుగు అడుగుల వెడల్పు ఇంకా తవ్వాల్సి ఉన్నటువంటి సిచువేషన్ ఉంది అయితే ఇదంతా కూడా అటవీ సంబంధించినటువంటి ప్రదేశం కావడంతో అటవీ శాఖ అధికారులు అభ్యంతరం చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి భూముల్లో తవ్వకాలు చేపట్టకూడదని చెప్తున్నారు కానీ అశోక్ మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ ప్రస్తుతం గ్రామస్తులు జరిపినటువంటి ప్రదేశంలో నంది ఉంటుంది ఇంకా నంది ఆచూకి లభ్యం కావాలంటే ముందుగా శివుణ్ణి తవ్వి వెలికి తీసి ఆ బయటికి తీయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుందని చెప్తున్నారు శివుడు ఈ పుట్టలోనే ఉన్నాడు అనేది ప్రధానంగా అశోక్ చెప్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పూజారులు కావచ్చు ఆయన మాటలను కూడా విశ్వసిస్తూ ఖచ్చితంగా తవ్వకాలు జరిపితే శివలింగం లేదా నందీశ్వరుడు బయటపడే అవకాశం ఉందని చెప్తున్నారు కానీ పుట్టను ముందుగా తొలగిస్తే సర్పదోషం వచ్చే ప్రమాదం ఉందని కాబట్టి నందీశ్వరుడి ఆచూకి ముందుగా కనుగొనాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పూజలు ఇచ్చినటువంటి సూచనతో ముందుగా నందీశ్వరుని వెలికి తీసే ప్రయత్నం గ్రామస్తులు గత నలభై ఎనిమిది గంటల కాలంగా చేస్తున్నారు కానీ అశోక్ చెప్తున్నటువంటి విధంగా ఖచ్చితంగా శివలింగాన్ని బయటికి వెలిదిస్తేనే నందీశ్వరుడి ఆచూకీ లభ్యమవుతుందని అశోక్ చెప్తున్నాడు సాధారణంగా అశోక్ ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా కలివిడిగా ఉంటాడు ఈ గ్రామస్తులు ఉంటాడు తన పని తను చేసుకుంటూ పోయే ఒక సాధారణమైనటువంటి యువకుడు ఎనిమిదవ తరగతి వరకే చదివినటువంటి అశోక్ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల చదువుకు దూరంగా ఉన్నాడు కేవలం ఒంటరిగా తన ప్రయాణం తను చేసుకుంటూ ఉన్నాడు ఇది ఒక పల్లెటూరు కావడంతో పూర్తిగా ఒంటరిగా తన జీవనం సాగిస్తూ ఉంటాడు మొత్తంగా అశోక్ ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు ప్రస్తుతం ని స్వామివారు ఇప్పుడు దూరం అయ్యారని చెప్పుకోవాలి ఇంతసేపు మన నా వెనుక ఉన్నటువంటి అశోక్ ఒకసారిగా పూనకంతో ఊగిపోవడం మనం చూసాం కానీ ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ సాధారణంగా అశోక్ ప్రవర్తిస్తున్నాడు ప్రస్తుతం ఆయన మన ఎటువంటి పూనకం కానీ అతను ఎటువంటి వైబ్రేషన్స్ కానీ శరీరంలో మనకి కనిపించట్లేదు అశోక్ని అడుగుదాం ఇప్పుడు సాధారణ పరిస్థితిలో ఉన్నాడా లేదంటే మళ్ళీ ఆయనలో దేవర ఉన్నాడా పరమశివుడు ఉన్నాడా అని అశోక్ ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు దేవుడు నీలో ఉన్నాడా లేదు బాగానే ఉన్నాను నేను బాగానే ఉన్నావు ఇంతసేపు నా వెనక నువ్వు పూనకం వచ్చినట్టు ఊగిపోయావు ఇక్కడ శివలింగం ఉందని చెప్పావు అక్కడ నందీశ్వరుడు అని చెప్పావు నీకు గుర్తుద్దా నాకు గుర్తులేదు గుర్తులేదు ఓకే ఎంత కాలంగా నీకు నీలో ఏమైనా మా మానసిక ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా నీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా జ్వరం లాంటిది ఇంకేమైనా ఉందా ఏం లేవు ఓకే అంతా హెల్తీ అంతా బాగున్నావు ఏం చదువుకున్నావు అశోక్ ఒక ఎనిమిది దాకా చదువుకుని బంద్ చేసినా ఎందుకు బంద్ చేయాల్సి వచ్చింది అది కరోనా టైంల వల్ల ఇంకా ఆగిపోయినా ఇంకా పనిచేయాల లేదు ఓకే సాధారణంగా చాలా మంది గ్రామస్తులు చెప్తున్నావు నువ్వు ఒక్కడే ఒంటరిగా ఉంటుంటావు నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటావు ఎందుకు నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా ఉన్నారు ఉన్నారా ఓకే ఎందుకు ఇట్లా ఇక్కడ శివుడు ఉందని చెప్తున్నావట అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు అని చెప్తున్నట్ట మొదట శివుడిని తవ్వాలి బయటకు తీయాలని చెప్తున్నావట శివుడు ఏం చెప్తున్నాడు నీకు నాకు శివుడు వచ్చి కళ్ళకొచ్చి నేను ఆ పుట్టలో ఉన్నాను నన్ను దిగింది అన్నాడు ఓకే అనేసరికి ఇక మా ఊరు వాళ్ళంతా అనుకొని చేసినాం ఒక అయ్యగారి దగ్గరికి పోతే శివుడు ఉంటే నంది ఉంటది కానీ ముందు నందిని తీద్దాం అనుకున్నాం నంది రాకపోవటంతో నాకు ఒంటి మీద దేవుడు వచ్చి ముందు నన్ను శివుడు నేనే రప్పించుకుంటా అనంట నందిని సో శివుడు వాహనం నంది ఎక్కడున్న శివుడికి ఎదురుగానే ఉంటాడు కాబట్టి ముందుగా శివుడిని వెలికి తీస్తే నంది ఆటోమేటిక్ గా దొరుకుతుంది అనేది నీ ఆలోచన శివుడు కూడా నీకు ఇదే చెప్తున్నాడు ఎంత కాలంగా ఉన్నాడు ఇక్కడ ఎనిమిది తరాల బట్టి ఉన్నాడంట ఎనిమిది తరాల బట్టి ఉన్నాడట ఎందుకు ఇక్కడే ఉన్నాడట ఇక్కడ ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత ఉందంటనా అది నా ఇదే లేదన్న ఓకే అడగలేదా మీరు దేవుణ్ణి ఓకే ఇంకేమనిపిస్తుంది మీకు దేవుడు ఆవహించినప్పుడు మీకు ఏమైనా తెలుస్తుందా స్పర్శ ఉంటుందా కనీసం ఏం ఓకే అంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సరే అది మంచి కావచ్చు విశ్వాసం కావచ్చు నమ్మకం కావచ్చు నమ్మకం కావచ్చు కొంతమంది నమ్ముతారు కొంతమంది విశ్వసించరు కొంతమంది మనల్ని చూసి నవ్వుతారు కూడా సో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇప్పుడు నీకేమనిపిస్తుంది నిజంగా అక్కడ దేవుడు ఉన్నాడని నువ్వు విశ్వసిస్తున్నావా ఇప్పుడు నువ్వు సాధారణంగానే ఉన్నావు కదా ఇప్పుడు నీకు దేవుడు ఆవహించలేదు కదా ఇప్పుడు నువ్వు విశ్వసిస్తున్నావు అక్కడ శివలింగం ఉందని ఉన్నది ఖచ్చితంగా ఉన్నది ఓకే ఇంకేం చెప్తున్నాం మరి గ్రామస్తులు గత నలభై ఎనిమిది గంటలుగా అహర్నిశలుగా కష్టపడుతున్నారు తబ్బల్లో పారలు ఎత్తుకొని దాదాపు ఆరడుగులు లోతులు తవ్వారు ఏం చేస్తే బాగుంటుంది ఇక్కడ తవ్వితే సర్పదోషం ఉంటుందని చెప్తున్నారు కదా సో ఏం చేయాల్సి ఉంటుంది ఇంకా అదే ఆ సర్పదోషంకి పోవడానికి ఎవరైనా వైద్యుల్ని తీసుకొచ్చి చేయించాలి కాకపోతే ఇక్కడ ఇది ఫారెస్ట్ ల్యాండ్ దానివల్ల ఫారెస్ట్ వాళ్ళు మేము తవ్వలేము మిషన్ పెట్టుకున్నా పరీక్షణ కోసం ట్రై చేస్తున్నాం దానికనే ఆగిపోయింది ఇంకా సర్పదోషం అంటే ఎట్లాంటి వైదిక పూజలు చేయాల్సి ఉంటుంది ఇక్కడ నాకు తెలియదు అది అది చేసేటోళ్ళకే వైద్యకులు చేస్తారని తెలుసు వాళ్ళు చేస్తారంటే ఇక వాళ్ళు గురువులు కదా వాళ్ళకి వాళ్ళకి అన్ని తెలుస్తాయి నేను మనిషి ఓకే అంటే ఎప్పుడు తెలిసింది ఇక్కడ శివుడు ఇక్కడ వెలిసాడని ఆయన ఎంతో కాలంగా ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు అని ఎనిమిది ఎప్పుడు తెలిసింది ఎన్ని నెలల క్రితం ఒక ఐదారు నెలల బట్టి ఇట్లా కళ్ళ కొట్టడం రావడం జరిగింది అప్పటి నుంచి ఇక నేను కూడా ఉంది అనుకుంటున్నా ఉన్నది ఖచ్చితంగా అయితే ఉన్నది ఇంకేమైనా చెప్తున్నాడా ఇప్పుడు నేను కొంతమంది నమ్మట్లేదు మీ కుటుంబ సభ్యులు అంటే కూడా నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కానీ బయట గ్రామస్తులు నేను నమ్మే ప్రయత్నం చేయాలంటే ఏం ఏం చేయాలి ముందు అక్కడ ఉందే లేదే తెలుసుకోవాలంటే ముందు అక్కడ తో చూడాలి చూస్తేనే కానీ ఏదైనా తెలియదు నలభై ఎనిమిది గంటల వరకు ఒక చిన్న ఒక చిన్న ఆచూకీ కూడా ఏం లభ్యం కాలేదు కదా అది నాకు తెలియదు అన్న శివుడు అయితే ఖచ్చితంగా ఆ పుట్టలో ఉన్నాడు నాకు నిన్న దాకా అసలు ఏం గుర్తుండట్లే ఏం చేయమంటున్నాడు శివుడు నిన్ను బయటికి తీసి ఏం చేయమని కోరుతున్నాడు నన్ను బయటికి తీసి ఈ గుడి కట్టి కోరుతున్నాడు గుడి కట్టిమని కోరుతున్నాడు ఓకే ప్రస్తుతం అశోక్ సాధారణంగానే మాట్లాడుతున్నాడు అందరిలానే మాట్లాడుతున్నాడు అతనికి పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉంది ఎనిమిదో తరగతి వరకు చదివాడు ఆ తర్వాత కరోనా ఆ నేపథ్యం నుంచి పూర్తిగా అతను చదువు మానేశాడు ఒక మెకానిక్ వృత్తిని ఎంచుకొని కాస్త కాస్త మెకానిక్ పని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు ప్రస్తుతం ఈ ఈ ప్రదేశానికి సమీపంలోనే అశోక్ వాళ్ళ ఇల్లు కూడా ఉంది అక్కడ నుంచి తరచుగా ఇక్కడ ఈ ప్రదేశంలో ప్రయాణించడం రాకపోకలు సాగించడం ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పుట్టలోనే శివుడు ఉన్నాడని స్వయం వెళ్చాడని ఆ శివుణ్ణి బయటికి తీసి ఇక్కడ గుడి కట్టివ్వాలని శివుడు స్వయంగా తనకు కలలో వచ్చి కోరుతున్నాడని చెప్పి అశోక్ చెప్తున్నాడు అశోక్ చెప్పిన విధంగానే సుమారు గ్రామస్తులు రెండు రోజుల కాలంగా ప్రస్తుతం మనం ఈ మీకు చూస్తున్నటువంటి దాదాపు ఆరు అడుగుల లోతు వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో వారు ఆ తర్వాత అటవీ శాఖ కొంత అభ్యంతరం తెలిపింది ఇటువంటి తవ్వకాలు అటవీ శాఖ ప్రదేశంలో చేయకూడదని చెప్పింది ప్రస్తుతం ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎందుకంటే ఇలాంటి ఒక పుణ్యమైనటువంటి ప్రదేశంలో ఏదన్నా శక్తి కావచ్చు ఏదన్నా మహాశివలింగం కావచ్చు ఇతరత్ర దేవుడికి సంబంధించినటువంటి ఏది ఉన్నా సరే ఖచ్చితంగా పూజలు చేసిన తర్వాత తవ్వకాలు ప్రారంభించడం సాధారణంగా చూస్తుంటాం సో ఆ మాదిరిగానే ఇక్కడ కూడా తవ్వకాలు జరిపారు ఆ తవ్వకాలు ఇప్పటి వరకు మాత్రం ఎటువంటి ఆచూకీ అయితే లభ్యం కాలేదు కానీ కొన్ని బండరాలు మాత్రం మనం చూడొచ్చు ఒక రెండు రాళ్లు మాత్రం ఇప్పటి వరకు వెలికి తీయగలిగారు ఇక్కడ ఎటువంటి ఆచూకీ కూడా లభ్యం కావట్లేదు కానీ గ్రామస్తులు మాత్రం తండోపతండాలుగా ఇక్కడికి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు అశోక్ చెప్తున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఇది అవాస్తవమా అతను చెప్పేది నిజమా అబద్ధమా ఈ రెండు ఆలోచనల మధ్య గ్రామస్తులు కూడా కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది కొంతమంది ఇది నిజంగా అశోక్ ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు అశోక్ చాలా సాధారణంగానే ఉండేవాడు కానీ ఎందుకు అకస్మాత్తుగా ఇట్లా బిహేవ్ చేస్తున్నాడని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకే కాదు కుటుంబ సభ్యులకు కూడా అనుమానాలు వస్తున్నాయి కానీ తన కుమారుడు చెప్పినటువంటి ఆ విధంగానే ఆ తల్లిదండ్రులు కూడా అంగీకారం తెలిపి గ్రామస్తులందరితో కలిసి చర్చించి ఆ తర్వాత ఇక్కడ తవ్వకాలు జరపడం జరిగింది అశోక్ తండ్రి మనతో ఉన్నారు అశోక్ తండ్రితో కూడా మాట్లాడదాం అశోక్ ఎప్పటి నుంచి ఇలా బిహేవ్ చేస్తున్నాడు రోజు అన్నం తింటున్నాడా కొంతమంది అన్నం తినట్లేదు ఉపవాసం ఉంటున్నాడని చెప్తున్నారు ఈ పూజలు ఈ ఇలాంటివి అశోక్కి ఏమన్నా తరచుగా దగ్గరగా ఉండేవాడ పూజలు చేసేవాడ నిత్యం ఇట్లా ఒక ఆరు నెలల నుంచి ఇక్కడ మేము ఒక ల్యాండ్ కట్టు వేసుకున్నాం అండి ఆరు నెలల నుంచి రావటం పోవటం వల్ల మామూలు సాధారణంగా ఉండేది ఫస్ట్లో తర్వాత ఈ పొట్టకాడికి రావటం కొంచెం ఒక విధంగా మాట్లాడటం ఈ పుట్టకాడికి వచ్చి ఈ పుట్టలో శివలింగం ఉంది నన్ను బయటికి అంటాడు నా కళ్ళ స్వప్నాలు కనపడతాడు అని అంటే ఫస్ట్లో మేము నమ్మలే ఇవి అంత ఏదో అనుకొని చప్పటి చెప్పటి తాకట్టే ఉన్నాం ఒక రెండు నెలలు మూడు నెలల దాకా కూడా మేము ఎవరికి పబ్లిక్ చేయలే పబ్లిక్ చేయకుండానే కామగానే ఉన్నాం పిల్ల ఆట పిల్లగాడ అట్ అంటారులే అనుకుంటూనే ఉన్నాం ఉంటాను కూడా తర్వాత ప్రతి సోమవారం రావటం ఈ పుట్టకాడికి రావటం ఒక కొబ్బరికాయ ఒక పాల ప్యాకెట్ పాలు బ్యాక్ బట్టకరాటం ఇక్కడ పోయటం కొబ్బరికాయ కొట్టుకోవటం పుట్టం ఎక్కువ కూర్చోవటం ఇట్లా పోతాడు పోదంటే మేము కూడా అంతకుముందు కూడా ఆంజనేయ స్వామి గుడికి పోతాడు అప్పుడప్పుడు రోజు మంగళవారం మంగళవారం గుడికి పోయి వస్తా అంటే చేసుకుంటాను లేకపోతే పోనీ భక్తి మార్గంలో ఉంటాడు కదా మేము కూడా దానికి పట్టించుకోకుండా మా పని మీద చేసుకుంటాను ఈ నాలుగైదు నెలల నుంచి అట్టయినా కానీ ఒక నెల రోజుల నుంచి ఇక నన్ను బయటికి తీయండి పూనకం లెక్క వచ్చి నన్ను బయటికి తీయండి నా స్థలాల్లోకి వస్తారు నన్ను పట్టించుకోవటం లేదు బయటికి తీయండి ఇంకా నన్ను ఎన్ని రోజులు మట్టిలో ఉంచుతారు బయటికి తీయండి ఎనిమిది తరాల నుంచి ఉంటాను నా చోట అంతా ఆక్రమించుకుంటారు అని శివాయ చెప్తాడు మీరు తీయాలని అంటే అలాగే ఈ ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తీర్చోద్దాం మనం ఎందుకు అట్లా నిర్లక్ష్యం చేద్దాం మనం కొంచెం తీస్తే దేవుడు అంటే మనకు కూడా భక్తే కదా అని ఒక ఆరు దగ్గర పోయి ఇట్లా చెప్పి తీసుకొచ్చి రోజు నిద్రపోతున్నాడు అండి అశోక్ రాత్రి ఏమన్నా లేచి కూర్చోవడం ఇట్లాంటివి ఏమన్నా చేస్తున్నాడు వింత చేస్తున్నాడు అసంటే ఏమి ఉండదు కాకపోతే ఈ ఫస్ట్ పొద్దున్నే అన్నం మంచిగా తినేది ఫస్ట్లో ఈ పూనకం వచ్చిన కాంచే కొంచెం నీసు అసాంటి ఇంట్లో మా ఇంట్లోకి కూడా తినేవాడు అసలు సాధారణంగా గతంలో తినేవాడా నీసు తినేది మామూలుగా అయితే బాగా తినేది బాగానే తినేది నీసు ఏం తినేది కానీ ఈ పూనకం వచ్చిన కానీ మా ఇంట్లోకి రానియటం లేదు అసలు నీసుని రానివ్వకుండానే ఉంటాల్గా నమ్మొచ్చులు కదా అనుకొని ఈ గ్రామస్తులు కూడా అందరూ అనుకొని ఇంత మనిషికి వేసుకొని పూజ అని తలదమ్మ మొదలు పెట్టి సగం చవి సగం అట్లా ఆవి చేసుకున్నారు తవ్వలేక నిన్న ఫారెస్ట్ కూడా వచ్చి కొంచెం అభ్యంతరం పెడతాల్గా ఈ మనుషులు కూడా తవ్వలేము అని ఫారెస్ట్ పర్మిషన్ తీసుకొని జే జేసీబీ పెట్టి తవ్విద్దామని ఆలోచనతో ఉన్నాం స్వామి ఏం జరుగుతుంది ఇక్కడ మీరు నలభై ఎనిమిది గంటలుగా చూస్తున్నారు ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నారు నంది ఈశ్వరుడు అంటున్నారు ఆ అబ్బాయి అట్లా బిహేవ్ చేస్తున్నాడు కదా ఏంటి అసలు ఏం జరుగుతుంది మీరు అదే స్వామి ఇప్పుడు గణేశం నాలుగు నెల ఐదు నెలల పడి జరుగుతుందట మాకు గణశం రెండు నెలల నుంచి జరుగుతుంది మేము కూడా అట్నే ఏ పిల్లగాలు కదా ఆటోగిలి పిల్లగాలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా దొక్కి ఇద్దీ కళ్ళ కట్ట వస్తాను ఏమో అన్నీ చెప్పేది అనుకుండేది అట్లా తర్వాత కనీసం ఒక నెల రోజులు బట్టి కూడా ఇక రావటం ఊగటం చేయటం చేసి మీద కూర్చోవటం మేము ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఏదైనా పని మీద వచ్చినప్పుడు కూడా బయట ఉండేది ఇక్కడే పసుపు తెచ్చేది కుంకుమ తెచ్చేది పుట్టలు వేసేది పాలు పోయటం కూర్చొని పోవటం ఏం స్వామి వేడు అంటే శివయ్య నాకు శివయ్య ఉన్నాడు ఇక్కడ నా శివయ్య దియరా అండి అని చెప్పడం జరిగేది శివయ్యని నేను శివయ్య నన్ను దీన్ని నన్ను బయటికి తీయండి అని చెప్పడం జరిగేది ఇట్లాంటిది ఎట్లా చెప్తాడు అట్లా చెప్తాడు ఏంటి అని మీ ఆలోచించుకునేది అయితే ఏం లేదు మరి వాళ్ళ అమ్మ నాన్న ముందు వాళ్ళకి చెప్తాడు కదా మనం ఏం చేద్దాం లేని మేము చాలా మంది అనుకున్నాం ఊరి పెద్ద మనుషులు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం బాబాయ్ ఏం జరుగుతుంది రెండు రోజులు చదువుతున్నారు మరి ఏమి ఆచూకీ లభ్యం కాలేదు ఒకవైపు పుట్టలో శివలింగం ఉందని చెప్తున్నాడు బాబు ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఆ పిల్లగా అండి చిన్న వయసు కాబట్టి మేము కూడా నమ్మినామండి అంటే ముందు కూడా మంచిగా ఉండే పిల్ల చదువుకుండే పిల్లగాడు పనికి పోయేటోడు కదా ఈ మూడు నాలుగు నెలల బట్టి బాగా ఇబ్బందికి వచ్చింది ఏందని అడిగితే ఇక్కడ ఈ పుట్టకాడికి వచ్చి చూడటం ఈ ఉండి ఇంటికి వచ్చేదాట వాళ్ళ తల్లిదండ్రుల తల్లిదండ్రులు కూడా మాకు తా తర్వాత చెప్పారు అది వాస్తవం కాదా అని మేము కూడా వచ్చి చూస్తే ఇక్కడనే ఉండి ఇది అని చూపెట్టిండు అంటే ఫారెస్ట్ ఆఫీసర్లకు ఇక్కడ మీకున్నటువంటి సమీప గ్రామస్తులకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది అట్ట విశాఖ భూమిని మీరు ఆక్రమిస్తున్నట్లు కూడా అందులో భాగంగానే ఒక ఒక కథను మళ్ళీ ఈ భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు అధికారులు చెప్పేది అట చెప్పుకుంటారు మరి మేము ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు తిరుపతిలో మరి కొండ మీద కొండ మీద విల్చిండు అది కూడా ఫారెస్ట్ భూమి కదా మరి మీ అట్ట అనుకుంటే మరి ఇది ఫారెస్ట్ పోయి అనుకో భగవంతుడు ఉన్నప్పుడు అయితే మరి చే పని చేయని బయటకు అయితే రాడు కదా అని ఆ ఉద్దేశంతో మేమైతే తీపిస్తాను ఇప్పుడు మనకు ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు మళ్ళీ తవ్వకాలు ముందు కొనసాగిస్తారు ఒక వైపు అటవీ శాఖ అధికారులు అభ్యంతరాలు పెడుతున్నారు కదా ఏం చేయబోతున్నారు మేము వాళ్ళ పర్మిషన్ తీసుకొని దీంతవరకు కూడా చేసి ఆ భగవంతుడు బయటపెడతాను కొలుసుకుంటాము లేకపోతే మొత్తం మళ్ళీ మట్టి అంత బూడి చేసి మొక్క రాయి మొక్క వేసి పోదామని ఆ ఫారెస్ట్ వాళ్ళతో కూడా అది చెప్పాం ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడికి అటవీ శాఖ అధికారులు వచ్చి వాగ్వాదానికి దిగుతున్నారు గ్రామస్తులతో ఇదంతా కూడా అటవీ శాఖ సంబంధించినటువంటి ప్రదేశం ఇక్కడ ప్లాంటేషన్ నడుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎటువంటి తవ్వకాలు జరపకూడదు ఇదంతా కూడా పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్ కు సంబంధించినటువంటి ఈ అటవీ ప్రాంతం కనుక ఎక్కడ కూడా తవ్వకాలు జరపకూడదని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం అటవీ శాఖ అధికారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఒకవైపు ఒకవైపు ఇక్కడ ఇక్కడ దేవత ఉన్నారు వెలిసారు స్వయంభూగా శివుడే ఉన్నాడని చెప్పి ఇక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు మీరు ఏం చేయబోతున్నారు ఇక్కడ మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి సార్ ఇక్కడ టూ ఇయర్ ఇక్కడ టూ ఇయర్స్ నుండి ప్లాంటేషన్ కోసం ప్రపోజల్ చేస్తున్నాం సార్ వీళ్ళు గోదావరి పట్టిందని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే టూ త్రీ ఇయర్స్ నుండి గోదావరి పడుతుందని చెప్పేసి అడవి అంతా ఇట్లా కొట్టేసుకుంటూ వెళ్ళిపోయారు అడవి కొట్టేసుకుంటూ పోతే ఒక బీట ఆఫీసర్ గారు సస్పెండ్ అయిపోయారండి సస్పెండ్ అయిపోయిన తర్వాత ఏమైంది మళ్ళీ కొత్త ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వచ్చారు ఇంకొకళ్ళు వచ్చిన తర్వాత సేమ్ ఇదే ఇష్యూ అయింది ఆఫీసర్లతో మేము ప్రెజర్ అవుతున్నాం మేం ఇబ్బంది అయి మేం సస్పెండ్ అయ్యి మేము ఛార్జ్షీట్లు తీసుకుంటున్నాం దీంట్లో యాక్చువల్గా ప్లాంటేషన్కి వేసానండి ఒక ప్లాంటేషన్ మొక్కలు మొత్తం పీకేశారు మొక్కలు చాలా పీకేశారు దీంట్లో లెవెన్ హెక్టార్ ప్లాంటింగ్ దీని చుట్టూ మేము ట్రెంచి కొట్టడం జరిగింది ట్రెంచి కొడుతున్నా కూడా వీళ్ళు మధ్యలో ఆపేశారు ఆపేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు గొడవద్దు ఏ వద్దు కొన్ని రోజులు మీరు ఆగండి అని చెప్పేసి అంటే మేము ఆపిన క్రమంలో వీళ్ళు వచ్చేసి దేవుడు అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఇది చేస్తున్నారు సరే దేవుడు అంటే అందరికి అభిమానం ఉంటది ఏదో దేవుడు మేడం రెండు రెండు అడుగుల్లో వస్తుందంటే మేము మా ఆఫీసర్లకు ఏదో చెప్పుకొని రెండు అడుగులు అంటే మేమేదో చూసి చూడటం వదిలేస్తే దాన్ని పొడుగుతో చేసుకుంటూ పోయి మమ్మల్ని మా ఉద్యోగాలకు ఇబ్బంది అయితే కలుగుతుందండి దయచేసి వాళ్ళు అన్నదే ఏమన్నారు నిన్న ఒక రోజు ఆగండి అన్నారు ఈ రోజు అయితే ఇదంతా తీసేయాలి మా ఉద్యోగాలు అయితే పోతాయి అటవీ శాఖ అధికారులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇదంతా కూడా అటవీ సంబంధించినటువంటి ప్లాంటేషన్ ఏరియా దాదాపు పదకొండు పదకొండు హెక్టార్లో పదకొండు హెక్టార్ లో పూర్తిగా ఇక్కడ ప్లాంటేషన్ పనులు నడుస్తున్నాయి ఈ ప్రదేశాన్ని ఆక్రమించేందుకు మొదటి నుంచి కూడా కమలాపురం గ్రామస్తులు ప్రయత్నించారు ప్రస్తుతం దేవుడు వెల్సాడని ఇక్కడ శివుడు నందీశ్వరుల విగ్రహాలు భూమి లోపల ఉన్నాయంటూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు ప్రస్తుతం ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు చెప్తున్నటువంటి సమాధానంతో అటు గ్రామస్తులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అటు గ్రామస్తులకు అటవీ శాఖ అధికారులకు మధ్య వాగ్వాదం నడుస్తుంది ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు మాత్రం ఇదంతా కూడా ఫారెస్ట్ ప్లాంటేషన్ ఏరియా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ తవ్వకాలు జరపడానికి వెళ్లేదు ఇదంతా కూడా ప్లాంటేషన్ అంతా కూడా విధ్వంసానికి గురవుతుందని చెప్పి అటవీ శాఖ అధికారులు చెబుతున్నటువంటి సిచ్యువేషన్ కానీ గ్రామస్తులు మాత్రం స్వయంభువుగా ఇక్కడ మహాశివుడు వెలిశాడని ఆ చిన్నారి ఆ యువకుడు అశోక్ చెప్పినటువంటి ఆ మాటను విశ్వసించి నమ్మి పూర్తిగా తవ్వకాలు కూడా జరుపుతున్నారు అట విశాఖ అధికారులు చెప్తున్నటువంటి విధానం ప్రకారం కేవలం రెండు అడుగులు మూడు అడుగుల వరకు తవ్వితే ఏదైనా వెలిస్తే మేము కొంత వెసులుబాటు కల్పిస్తాం కానీ ఈ స్థాయిలో తవ్వకాలు జరపడం ఇలా గ్రామస్తులు ప్రజానికం సాధారణ ప్రజానికం అంతా కూడా అటవీ విశాఖ ఏరియాలోకి రావడం వల్ల ప్లాంటేషన్ అంతా కూడా విధ్వంసానికి గురవుతుందని చెప్పి అట విశాఖ అధికారులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఇక్కడ అశోక్ యువకుడు అశోక్ ప్రవర్తించినటువంటి తీరు పూర్తిగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇక్కడ తవ్వకాలు జరిపితే మహాశివుడి శివుడి శివలింగంతో పాటు నందీశ్వరులు స్వయంభూగా వెలిసి మనకు ఇస్తారని సత్యం బోధపడుతుందని అశోక్ గ్రామస్తులకు చెప్పడం పూనకం వచ్చినట్టుగా ఊగిపోవడం ప్రస్తుతం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నిద్దాం అమ్మ అమ్మా ఏం జరుగుతుంది ఇక్కడ అసలు మీకేమైనా ఉందా అమ్మా అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాది పై పైన ఉడతాను సార్ ఓకే అంటే ఇక్కడ శివుడు వెలిచాడని ఇవన్నీ చెప్తున్నారుగా ఎంత కాలంగా ఇది అంతా జరుగుతుంది ఇది మూడు నాలుగు రోజుల కాంచి అనుకుంటుంటే వచ్చాం సార్ చూద్దామని అంటే అంటే నిజంగా ఇక్కడ ఏమైనా శక్తివంతమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయని మీరు ఏమైనా అనుకుని అమ్ముకుంటున్నారు వచ్చాం సార్ అంటే ఎస్ ప్రస్తుతం గ్రామస్తులు కూడా వేరే గ్రామాల నుంచి చూడడానికి వస్తున్నారు చూస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుందనేది ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటున్నారు స్వయంగా ఇక్కడ స్వయంభువుగా మహాశివుడే వెలిసాడని అశోక్ చెప్తున్నాడు ప్రస్తుతం అశోక్ చెప్తున్నటువంటి విధంగా శివలింగం అక్కడ పుట్ట లోపల దాగుందని అక్కడ తవ్వకాలు జరిపితే ఖచ్చితంగా మహాశివుడి శివలింగం దర్శనమిస్తుందని చెప్తున్నాడు సత్యం కూడా బోధపడుతుంది ఇక్కడ తనకు గుడి కట్టి పూజలు చేయాలని కూడా మహాశివుడు తన కలలో కోరుతున్నట్లు అశోక్ చెప్తున్నాడు ఇక్కడ సరిగ్గా మొదటగా మహాశివలింగాన్ని బయటికి వెలికి తీస్తే ఆ తర్వాత నందీశ్వరుడు ఆచూకి కూడా లభ్యమవుతుందని చెప్పి అశోక్ చెప్తున్నాడు అశోక్ చెప్తున్నట్టుగానే దాదాపు కొన్ని గంటల పాటు శ్రమించి ఇక్కడ నందీశ్వరుడు ఉన్న ప్రాంతంలో కొంతమేర తవ్వకాలు జరిపారు ఆరు అడుగుల లోతు వరకు జరిపారు ఇంకా ఈ మార్కు కనిపిస్తున్నటువంటి ఈ మార్కు చుట్టూ తవ్వకాలు జరపాల్సి ఉంది ప్రస్తుతం సగభాగంలో తవ్వకాలు జరిపారు ఇంకా సగభాగంలో తవ్వకాలు జరపాల్సి ఉంది ఈ తవ్వకాలు జరిపి ఇక్కడ నందీశ్వరి ఆచూ నందీశ్వరుడి ఆచూకీ లభ్యమైతే ఖచ్చితంగా ఈ సరౌండింగ్స్లో మహాశివుడి శివలింగం కూడా ఉండే అవకాశం ఉంది కానీ ఇప్పటివరకు అటువంటి ఆచూకీ దొరకలేదు ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ పుట్ట ఈ కొండలాగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ ఈ గుట్టలాగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే మహాశివుడు ఉన్నాడని ఈ భూగర్భంలోనే దాగి ఉన్నాడని తను వేడిమితోటి తట్టుకోలేకపోతున్నాడని తను బయటికి తీసి అభిషేకాలు పూజలు చేసి గుడి కట్టాలని చెప్పి కూడా కోరుతున్నట్టు అశోక్ చెప్తున్నాడు అశోక్ చెప్పిన దాన్ని విశ్వసించి గ్రామస్తులు కూడా తవ్వకాలు జరుపుతున్నారు ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ అంశం చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అయితే మారింది ప్రస్తుతం మహాశివుడి ఆవిర్భావం జరిగితే నిజంగా స్వయంభూగా మహాశివుడు దర్శనమిస్తే వెంటనే ఈ జలాభిషేకం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి బిందెల్లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులుగా చాలా విశ్వాసంతో అచంచల విశ్వాసంతో ఈ నీళ్లను తీసుకువచ్చి శివుడికి జలాభిషేకం చేసేందుకు కూడా ముందస్తుగా అన్నీ సిద్ధంగా ఉంచుకున్నారు పూలు పండ్లు పాలాభిషేకాలతో పాటు పసుపు కుంకుమ వంటి పూజ సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకున్నారు ఇక్కడే పూజలు చేసేందుకు అంతా కూడా వాళ్ళు కంకణం కట్టుకొని తవ్వకాలు జరుపుతున్నారు ఒక అచంచలమైనటువంటి విశ్వాసంతో ప్రస్తుతం ఈ ప్రయాణం ఈ ప్రయత్నం అయితే గ్రామస్తులు కొనసాగిస్తున్నారు చాలా నమ్మకంతో ఈ తవ్వకాలు అయితే జరుపుతున్నారు కానీ ఇక్కడ నిజంగా శివలింగం ఉందా లేదా నందీశ్వరుడు ఉన్నాడా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది అంటే తెలియాలి అంటే ఇంకా తవ్వకాలు జరపాల్సి ఉంటుంది కానీ అటవీ శాఖ అధికారులు మాత్రం ఇప్పటివరకు గ్రామస్తులతో వాగ్వాదానికి దిగుతూనే ఉన్నారు ఎట్టి పరిస్థితులలో ఇక్కడ తవ్వకాలు జరపకూడదు ఇదంతా కూడా ప్లాంటేషన్ ఏది అని చెప్తున్నారు దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం వాదోపవాదాలు కూడా నడుస్తున్నాయి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో అటవీశాఖ అధికారులు కూడా వాగ్వాదానికి దిగారు ప్రస్తుతం ఇంకా ఆ డిస్కషన్ కూడా నడుస్తూనే ఉంది ఇరు వర్గాల మధ్య ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది అశోక్ ప్రవర్తన తీరు కొన్ని అనుమానాలకు వ్యక్తం అవుతున్నప్పటికీ ఖచ్చితంగా గ్రామస్తులు కూడా పూర్తి స్థాయిలో ఏమి చేయలేని స్థాయిలో నమ్మి పూర్తిగా నమ్మి ఇక్కడ తవ్వకాలు కూడా జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కమలాపుర గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో అయితే నెలకొంది సుమారు పదకొండు హెక్టార్ల వరకు ప్లాంటేషన్ పనులు వేశామని అధికారులు చెప్తున్నారు కానీ ఇక్కడ స్వయంభూగా శివుడు వెలిసాడని అందుకోసమే తవ్వకాలు జరుపుతున్నామని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు ఈ తతంగం అంతా ఇంకా తవ్వకాలు పూర్తి స్థాయిలో జరిగితేనే దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది కానీ గ్రామస్తులు మాత్రం జేసీబీని తీసుకువచ్చి ఖచ్చితంగా తవ్వకాలు జరిపి తీరుతాం ఆ స్వయంభూగా ఉన్నటువంటి ఆ శివలింగాన్ని బయటికి తీసి పూజలు కూడా చేస్తామని చెప్తున్నారు ఇది స్నాన రూపంలో కమలాపురం అటవీ ప్రాంతం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది